తక్కట కింద చింతపండు వ్యవహారం ఆ రాజాగారు ఊరంతా టామ్టామ్ వేసి పారేశాడు. అంగడికి ఒక్కడూ రావటం లేదు. రోజుకు 1000 రూపాయలు అమ్మే బేరం 110 రూపాయలకు దబేళ్ళ పడిపోయింది. కుర్రో కుర్రో కొండ దేవరాన జరిగింది చెప్తా, జరగబోయేది చెప్తా, మంచి చెడ్డ ఎవరంగా చెప్తా, కట్ట మీదైన కిడుకు చెప్తా. కుర్రో కుర్రు ఆశయిట సాపు దొర, కుబుస ఇడిసిన కోడిదాసులా బుస కొడతాడు దొర. దొరానిది ఆదిశేషుడు అంశ. అరే నా పేరు పాములోళ్ళ వంశోనిది. ఏయ్ మా ఇంటి పేరు పాముల, నీకెలా తెలుసు? నీ నడినెత్తిన పడగ సాయి ఉంది, నీ నాలుగు శివర నాగు పాము బుసుంది. పాము మీ కులదేవత, మీ పెద్దోళ్ళంతా పాములు పూజించేటోళ్ళు. నువ్వెందుకు మానేసినావు దొర? వ్యాపారం తీరిక లేక ఇక నుంచి పూర్తిగా తీరికే. అంటే నీ వ్యాపారం దివాలా తీస్తది. ఏంటి కోయిదొర నువ్వు అనేది? నేననేది కాదు, నీ చేతిలో రేఖలు చెప్తున్నాయి, నీ నుదుటి రాతలు చెప్తున్నాయి. నీకు సర్పదోషం పట్టినా దొర, నాగుపాము నీ మీద పగబట్టినాది. ఎంటనే నాగదేవతను ప్రసన్నం చేసుకోపోయావో, నీ పని బుస్సే. ఇన్ని పావులు పొట్టలో పెట్టుకుని ఇన్ని రోజులు ఎలా బతకగలిగావయ్యయా? చూసారా చూసారా, పావులన్నీ కలిసి కట్టుగా కోరసగా ఎలా బుసలు కొడుతున్నాయి. కడుపు నొప్పి పెరిగి పైత్యం ఎక్కువైనట్టుందమ్మా. ఇంటికి తీసుకెళ్లి ఈ మాత్రలు ఇవ్వండి, తగ్గిపోతుంది. తొందరగా తీసుకెళ్ళండి. మెల్లగా ఏం తాకలతో ఉన్నాడో ఏమో, రెండు భోజనం తెద్దాం. పావు కదా, మంచం మీద పడుకోడు, దేనికైనా చుట్టుకునే పడుకుంటాడు. పావు కదా, భోజనం చేయడు, పాలు మాత్రమే తాగుతాడు. పాలు తీసుకురా తెచ్చాను, తాగు. ఇంకా లాభం లేదు, మొత్తం పావు సెటప్ తేవలసిందే. ఎందుకు పనికిరామని ఎగతాళి చేస్తుంటాడు. చూశారా ఎంత పకడ్బందీగా ఈ గుళ్ళో నగలు దొంగిలించామో. దీనికే రెచ్చిపోకు, ఆ రాజా కోసం వెతికే పోలీసులు మనల్ని పట్టుకున్నారనుకో, ఇంతే సంగతులు. అందుకే కదరా ఈ మజిలి, ఈ నగలు జాగ్రత్తగా బాసుకు జారవేస్తాం. పదండి.
ఇంతసేపు పోలీస్ సైరన్ ప్రభువే నీ రూపంలో వచ్చి పాపని కాపాడాడు నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను బాబు నీ పేరేమిటి ఏ ఊరు దయచేసి ఆ వివరాలు ఏమీ నన్ను అడగండి వస్తాను ఇక్కడే ఉంటాను అమ్మా 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 లెటర్ వచ్చింది నేరం నేను చేయలేదని నిరూపించాక ఈ ఊళ్ళో అడుగు పెడతాను చెలాయిస్తున్నావు ముద్దని బాగా పడి తంతాను అవుట్ గెట్ అవుట్